మూడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతమేమన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. టీఆర్ఎస్ పాలనలో ఎన్నో అవినీతి కుంభకోణాలు జరిగాయన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో కూడా అవినీతి జరిగిందన్నారు. గంగా జమున తహజీల్ అనే సీఎం కేసీఆర్ నిజామాబాద్ మండలం బడాపహాడ్లో శ్రీరాముని గుడి కట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి కేసీఆర్ గారు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు కులమతాలకు అతీతంగా చీరల పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని, చీరను కానుకగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టారు. మార్కెట్లో 500 రూపాయల విలువ చేసేటువంటి చీర కనీసం వస్తుందని మేము అనుకున్నాం. ఆర్భాటంగా చీరల వితరణ అనేటువంటిది ప్రారంభమైంది. 224 కోట్ల రూపాయలతో కొన్నాం అన్నటువంటి దాంట్లో చీరల కొనుగోలులో 120 కోట్లు ఏమైనాయని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మాటల్లో చెబుతున్నటువంటి గంగా జమున తెహజీబ్ ఏదైతే ఉన్నదో, ఆ గంగా జమున తెహజీబ్కు ఇది ప్రతీకగా మలచవలసిందిగా కోరుతా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోనా ఎన్ మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.